మాట్లాడతారు ప్రభుత్వాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఎవడు ఇన్వాల్వ్ కావాలిక, అంటే వీళ్ళు ఏమన్నా దైవాంఛ సంభూతులా సినిమా ఇండస్ట్రీ ఆకాశం నుంచి ఓడిపడినటువంటి వాళ్ళ, వీళ్ళని ఏమనకూడదు, వాళ్ళకి వీరాభిమానులు ఉండొచ్చు. కాకపోతే ఆ వీరాభిమానులు కొన్ని రోజులు నాలాగా అయ్యేటప్పటికి ఆలోచన వస్తుంది. 2024 ఎన్నికలకి తమ్ముడికి అండగా ఉంటున్నావు అని ఏమన్నా నిన్న ఇచ్చారా మెసేజ్? క్లియర్, ఆయన ఎప్పటి నుంచినో అండగానే ఉన్నాడు. ఆయనకి ఏం అండగా లేకపోవడం, రాజకీయ అండ, రాజకీయ అండ కూడా ఉన్నారు, రాజకీయ అండ, ఆయన రాజకీయ అండ లేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ క్రిందటిసారి కూడా చిరంజీవి గారు రాజకీయ అండగానే ఉన్నారు కదా, మావాడు పోటీ చేస్తున్నాడు మంచోడనే చెప్పారు కదా, పోటీ అయితేనే అని చెప్పారు, ఇప్పుడు కూడా ఉంటారు. కాకపోతే ఆయన రాజకీయాల్లోకి రారు. అదే అంటే కనీసం ప్రచారమైనా చేస్తారా? చెయ్యరు. మేబీ నేను అనుకోవడం ఒక దాన్ని ఏమంటారు బ్రిటన్ సంతకంతో లెటర్ రిలీజ్ చేస్తారు, లేదా ఒక వీడియో రిలీజ్ చేస్తారు, మా వాడు చాలా కష్టపడి పైకి వచ్చినోడు, సమాజం అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఒక అవకాశం ఇవ్వండి, ప్రయోజనం చేకూరుస్తాడు అనే మాటని ఏదన్నా ఇస్తారు. అంతకుమించి ఇందులో చిరంజీవి గారు నిన్న చేసిన వ్యాఖ్యల్లో జగన్ మీద వ్యతిరేకత కనిపించిందా లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించిందా? రెండు కూడా కనిపించలే నాకైతే. ఆయన మాట్లాడిన తీరు అంటే మాటలో